హాయ్, హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ, ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీ అందరికీ నచ్చే అంశమేనండి, గోల్డ్ కాయిన్స్ కొంటూ ఉంటాం కదా, మనకి 24 క్యారెట్స్ బెస్టా లేక 22 క్యారెట్స్లో దొరికే కాయిన్స్ బెస్టా అనేది ఈరోజు తెలుసుకుందామండి. ఇకపోతే 2 డేస్ నుంచి వీడియోస్ రాలేదు కదండి, అంటే మార్నింగ్ ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను పిల్లలది, కానీ 2 డేస్ నుంచి మన యాజ్ యూజువల్గా మన గోల్డ్ మీద కానీ సేవింగ్స్ మీద కానీ ఎలాంటి వీడియో పెట్టలేదండి. ఫ్రైడేనే పెట్టాను లాస్ట్గా, అంటే సాటర్డే నాకు డ్వాక్రా గ్రూపు మహిళలందరికీ కూడా జనరల్ బాడీ మీటింగ్ ఉన్నిందండి. సో ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా చాలా టైం అయిపోయింది మీటింగ్లో. ఇంటికి వచ్చి మళ్ళీ వీడియో చేద్దామంటే స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారు, వీలు పడలేదండి, సారీ ఏమనుకోకండి. ఇంకా సండే నిన్న అయితే ఇంకా పిల్లల కోసం, అంటే ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ ఉందని చెప్పి, అంటే పండగకు ముందు రోజే ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వెళ్తారు ప్రతిసారి పిల్లలు. ఇట్లా ఇంకా కృష్ణాష్టమి కదండి, చిన్నపాటి షాపింగ్ చేశాను పిల్లల కోసం. అది మార్నింగ్ మెసేజ్, అంటే మార్నింగ్ మీకు మెన్షన్ చేశాను, అయితే నేను వీడియో అయితే కనిపిస్తూ చేయలేదు కదా, అందుకని చెప్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. చాలామందికి డౌట్స్ ఉంటాయండి, ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, అందులో కాయిన్స్ కొనాలి అనుకున్నప్పుడు 22 క్యారెట్స్లోనూ ఉన్నాయి, 24 క్యారెట్స్లోనూ దొరుకుతున్నాయండి, అందులో ఏది తీసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది. సో మన కామెంట్స్లో కూడా ఒకరు ఇద్దరు అడిగి ఉన్నారు కాబట్టి, కాయిన్స్ తీసుకోమని చెప్తున్నారు కదక్క, మరి ఇట్లా 24 క్యారెట్లో బెస్టా 22 క్యారెట్లో బెస్టా అని అడుగుతున్నారు. రెండు కూడా బెస్ట్ అండి. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే చెప్తానండి. ఇప్పుడు 24 క్యారెట్స్ అనేది మనకి కంప్లీట్గా 99.9% గోల్డ్ ఉంటుంది కాబట్టి ఇందులో ప్యూరిటీ బాగా ఉంటుంది. ఇకపోతే మీకు 22 క్యారెట్ అనేది 916 అనమాట, అంటే మనకు 92% గోల్డ్ ఉంటుంది, రిమైనింగ్ 8% మనకి కాపర్ కానీ లేదా బ్రాస్ కానీ, సారీ కాపర్ కానీ లేదా సిల్వర్ కానీ మిక్స్ చేస్తుంటారు. మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొనాలి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనకి కాయిన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు 24 క్యారెట్ ఉన్నటువంటి కాయిన్ తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో అది కాస్ట్ పెరిగినా, అంటే గోల్డ్ రేట్ పెరిగింది అప్పుడు మీరు దాన్ని మీరు అమ్మి సేల్ చేసి మీరు క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు 24 క్యారెట్స్ అయితే ప్యూరిటీ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు మంచి, అంటే ఇప్పుడు మనకి ఎలాగూ ప్రతి సంవత్సరం తీసుకుంటే గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఒక 5 ఏళ్ళ తర్వాతనో 10 ఏళ్ళ తర్వాతనో మీరు ఇట్లా గోల్డ్స్ 24 క్యారెట్స్లో కాయిన్స్ మీరు కూడబెట్టి ఉన్నప్పుడు వాటిని ఒకసారిగా మీరు మీకు ఎప్పుడు అవసరమో మీకు ఎప్పుడు డబ్బు కావాలో అప్పుడు చక్కగా సేల్ చేసేసి క్యాష్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు 24 క్యారెట్ గోల్డ్ ఉన్నటువంటి కాయిన్స్ తీసుకుంటే చాలా బెటర్ అండి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చండి, ఎందుకు మేము జ్యువెలరీ కూడా తీసుకోవాలనుకున్నప్పుడు 24 క్యారెట్స్ ఉన్న కాయిన్స్ తీసుకోవచ్చు కదా అని. మనం ఎప్పుడైనా గోల్డ్ మనం సేవ్ చేసి కాయిన్స్ రూపంలో మనకు ఆర్నమెంట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు అది 24 క్యారెట్స్ కాయిన్స్ అయినా కూడా, అంటే మనకు 999 ప్యూరిటీతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆర్నమెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ 24 క్యారెట్లో ఉన్నటువంటి కాయిన్ని 22 క్యారెట్స్లోకి ఖచ్చితంగా కన్వర్ట్ చేస్తారండి. సో 22 క్యారెట్స్కి కన్వర్ట్ చేసిన తర్వాతనే మనకు జ్యువెలరీ మేకింగ్ అనేది చేయడానికి వీలవుతుంది. అందుకనేసే నేను ఓన్లీ జ్యువెలరీ పర్పస్, అంటే మీరు జ్యువెలరీ చేయించుకోవాలి, పిల్లలకి మంచిగా ఫ్యూచర్లో మంచి మంచి డిజైన్స్, అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే కొత్తవి తీసి పెట్టుకోకుండా, అంటే ఓల్డ్ మోడల్ అయిపోతాయి కదా తీసి పెట్టుకుంటే, అందుకని చెప్పి మనం కాయిన్స్ తీసి పెట్టుకుంటాం ముందుగా. సో మనకి 22 క్యారెట్స్ అయితే సరిపోతాయి, ఎందుకంటే మనకి ఇక్కడ 92% గోల్డ్ ఉంటుంది. మనకు ఆర్నమెంట్, అంటే జ్యువెలరీ చేయడానికి అనువుగా ఉన్నటువంటి కాయిన్స్తో మనం డైరెక్ట్గా జ్యువెలరీ చేసుకోవచ్చు. అదే మీరు 24 క్యారెట్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు 22 క్యారెట్స్లోకి కన్వర్ట్ చేసిన తర్వాతనే జ్యువెలరీ చేస్తారు కాబట్టి మనకు జ్యువెలరీ చేసుకోవాలనుకున్నప్పుడు 20 క్యారెట్స్ ఉన్నటువంటి కాయిన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే నేను పక్కన మీకు స్క్రీన్లో ఇస్తానండి, ఎందుకంటే 24 క్యారెట్స్ అయితే ఎంత గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది, 22 క్యారెట్స్ అయితే ఎంత గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది అనేది మీకు క్లియర్గా అయితే నేను మెన్షన్ చేస్తానండి. 24 క్యారెట్స్ అంటే 100% మనకు గోల్డ్ ప్యూరిటీ ఉంటుందండి. 22 క్యారెట్స్ అంటే మనకి 92%, అంటే 91.7% ప్యూరిటీ ఉంటుంది. అదే 18 క్యారెట్స్ అంటే 75% మనకి ప్యూరిటీ ఉంటుంది. ఇక 14 క్యారెట్ అంటే 58.3% ప్యూరిటీ ఉంటుంది. 12 క్యారెట్స్ అనేది 50% మాత్రమే మనకు గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది.
ఇక 10 క్యారెట్స్ గోల్డ్లో అయితే 41.7% మాత్రమే మనకు ప్యూరిటీ ఉంటుందండి. పోతే 9 క్యారెట్ అంటే 37.5% మాత్రమే గోల్డ్ ప్యూరిటీ ఉంటుందండి. ఇట్లా మనకు 24 క్యారెట్స్ నుంచి 9 క్యారెట్స్ వరకు కూడా గోల్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆర్నమెంట్స్లో మనకి ఎక్కువగా డైమండ్ జ్యువెలరీ అలా తీసుకున్నట్టయితే ఎక్కువగా 18 క్యారెట్స్లోనే డైమండ్స్ పొదుగుతారండి. ఎందుకంటే డైమండ్స్ అనేది మనకు 22 క్యారెట్స్లో కానీ 24 క్యారెట్స్లో కానీ అస్సలు చేయడానికి కుదరదు. అసలు 24 క్యారెట్స్ అంటే జ్యువెలరీనే మనం మేకింగ్ చేయలేము. కాబట్టి 22 క్యారెట్స్లోనో 20 క్యారెట్స్లోనో మనకు అస్సలు జ్యువెలరీ అనేది పొదిగించలేరన్నమాట. ఆ స్టోన్ అనేది ఊడిపోతుంది. కాబట్టి ఓన్లీ 18 క్యారెట్స్లో మాత్రమే చక్కగా కూర్చోవడానికి ఆ స్టోన్స్ ఆ డైమండ్స్ కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువగా డైమండ్ జ్యువెలరీ మాత్రం 18 క్యారెట్స్ గోల్డ్లోనే దొరుకుతుంది. అందుకనే మీరు బయట బ్యాంక్స్లో కానివ్వండి లేదా బయట ఫైనాన్షియల్ కంపెనీస్లో కానివ్వండి, అంటే మనకు గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకొని తీసుకునే వాళ్ళు డైమండ్స్ అయితే పెట్టుకోరండి. ఎక్కడైనా మీరు అడగండి, బ్యాంక్స్లో కానీ ఇతర ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ ఎక్కడా కూడా డైమండ్ జ్యువెలరీ ఎందుకు పెట్టుకోరు అంటే అందులో ఓన్లీ 18 క్యారెట్స్ మాత్రమే ఉంటుంది. అందులోనూ వాళ్ళు డైమండ్ ప్యూరిటీ చెక్ చేయరు. గోల్డ్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ మాత్రమే వాళ్ళు ప్లెడ్జ్ పెట్టుకొని మనకు డబ్బులు ఇస్తుంటారు. అంటే వాళ్ళకి అక్కడ గోల్డ్ మాత్రమే ప్యూరిటీ చెక్ చేసుకొని మనకు అమౌంట్ ఇస్తారండి. కాబట్టి డైమండ్ జ్యువెలరీ ఎప్పుడూ కూడా మనం తాకట్టు పెట్టలేము. ఇదేనండి మీకు ఇక్కడైతే మీకు డౌట్ క్లియర్ అయి ఉంటుంది. 22 క్యారెట్స్ కన్నా 24 క్యారెట్స్ కన్నా వాటి మధ్య ఏంటి డిఫరెన్సు, మనము జ్యువెలరీ చేయించుకోవాలంటే ఎన్ని క్యారెట్లు ఉన్న కాయిన్స్ తీసుకోవాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఎన్ని క్యారెట్లు ఉన్న కాయిన్ తీసుకోవాలనేది ఇక్కడికి మీకు క్లియర్ అయ్యింది అనుకుంటానండి. ఇకపోతే ఒక చిన్న రెమెడీ చెప్తానండి. మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు కూడా గోల్డ్ మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ కొనాలి, అంటే మనం మళ్ళీ మళ్ళీ కొనే స్థితి రావాలన్నా, మళ్ళీ మనీ మళ్ళీ మళ్ళీ మన ఇంటికి గోల్డ్ రావాలన్నా కూడా ఒక చిన్న రెమెడీ అయితే ఫాలో అవ్వాలండి. ఇది మన పెద్దవాళ్ళ నుంచి వచ్చేదండి, మనమేమి కొత్తగా చెప్పుకునేది అయితే కాదు. మనము మామూలుగా బంగారం అంటే ఎవరి స్వరూపంగా చూస్తామండి, అమ్మవారే కదా. లక్ష్మీదేవికి మారు రూపంగా మనం బంగారాన్ని కొలుస్తాము. ఎక్కువగా బంగారం వెండి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనదని, మరియు బంగారు వెండి అంటే లక్ష్మీదేవితో సమానమని మనం భావిస్తాం. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఒంటి మీద ఉన్నటువంటి నగలు డల్లుగాను, అంటే బంగారు నగలు పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ కావచ్చు, చైన్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, డల్లుగా అంటే సోప్ మరకలు కానివ్వండి, ఆయిల్ మరకలు, అంటే ఎన్నో నెలలు సంవత్సరాల తరబడి అట్లా పెట్టేసుకునే ఉంటారు, డల్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా బంగారం మన మీద మన ఒంటి మీద ఉన్నప్పుడు వాటిని బాగా మెరిసే విధంగా ఉంచుకోవాలటండి. అంటే దీని అర్థం ఏమంటే ప్రతి నెలకు ఒక్కసారైనా కూడా మన ఒంటి మీద ఉన్నటువంటి జ్యువెలరీ తీసి మంచిగా క్లీన్ చేసుకొని ఈ కుంకుడుకాయ రసంతో కానీ లేదా షాంపూతో క్లీన్ చేస్తే చాలా చక్కగా వస్తాయండి. అలా క్లీన్ చేసి ఒక పొడి బట్టతో తుడిచి మనకు పెట్టుకుంటే ఎప్పుడైనా గమనించండి, అలా కొత్తగా మళ్ళీ కడిగి పెట్టుకున్నప్పుడు కొత్త జ్యువెలరీ పెట్టుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఒక గ్లోయింగ్ వస్తుంది. ఆ పెట్టుకున్న జ్యువెలరీ కాకుండా మనకు కూడా ఆ రిఫ్లెక్షన్ అనేది మన ముఖంలో కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించి చూడండి. కాబట్టి ఇది పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పారు. కాబట్టి ఈ టిప్ మనమందరం కూడా ఫాలో అవుదామండి. సో ఎప్పుడైనా కూడా డల్గా అయితే పెట్టుకోకండి. మీ ఒంటి మీద ఉన్నటువంటి నగలు అప్పుడప్పుడు క్లీన్ చేసి చక్కగా తుడిచి మంచిగా వేసుకోండి. సో ఇలా ఉన్నట్లయితే లక్ష్మీదేవికి మళ్ళీ మన దగ్గరికి రావాలని అనిపిస్తుందట. డల్గా ఉన్నటువంటి ఆ జ్యువెలరీ ఎప్పుడైతే మన ఒంటి మీద ఉంటుందో అప్పుడు ఆ తల్లి అనుకుంటుందటండి, వీళ్ళు ఇచ్చిన బంగారాన్నే మంచిగా పెట్టుకోలేదు, ఇంకా నేను ఇస్తే వీళ్ళు ఎలా పెట్టుకుంటారో అనే ఒక చిన్న దిగులు కూడా ఉంటుందంట అమ్మవారికి. అంటే ఇది ఒక కథ రూపంలో చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. నాకు ఆ కథ అయితే సరిగా గుర్తులేదు, కానీ ఈ పాయింట్ అయితే బాగా మైండ్లో ఉండిపోయిందండి. కాబట్టి అమ్మవారు అలా అనుకోకుండా ఉండాలి అంటే మన ఒంటి మీద ఉన్నటువంటి నగలు ఎప్పుడూ కూడా ఫ్రెష్గా కొత్తవిగా దగదగా మెరుస్తూ, ఎలాగూ బంగారమే పెట్టుకుంటాం కాబట్టి ఆ పెట్టుకున్న వస్తువు దగదగా మెరుస్తూ ఉంటే లక్ష్మీదేవి మన మీద అనుగ్రహం పొంది అనుగ్రహం చెంది ఆమె మళ్ళీ 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 తీసుకునే విధంగా బంగారాన్ని కటాక్షిస్తుంది అంటారు. సో ఈ చిన్న రెమెడీ నచ్చినట్లయితే ఫాలో అయిపోండి. ఇకపోతే ఈ రోజుకి ఈ చిన్న వీడియోనండి, అంటే ఈ కాయిన్స్కి ఎలా తీసుకోవాలి డౌట్స్ ఉండే వాళ్ళకైతే ఈ వీడియో చూస్తున్నట్లయితే క్లియర్ అయిపోతుంది. ఇకపోతే యాజ్ యూజువల్గా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాత వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకే అండి, ఇది వాళ్ళకి చిన్న వీడియో.
ఈ వీడియోతో నేను ఈ సెషన్ ముగిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి, అదే అండి రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తరచూ మన వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను. మీ పెద్ద సపోర్టే అండి నాకు మళ్ళీ మళ్ళీ వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయాలని. మీ అందరికీ ఉపయోగపడే మధ్యతరగతి వాళ్ళందరూ కూడా పైకి డెవలప్ అవ్వాలి అనేదే నా కాన్సెప్ట్ అండి. కాబట్టి ఏ వీడియో చేసినా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలండి, మన ఛానల్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, అందరికీ వెళ్ళాలి, ప్రతి ఒక్క వీడియో అందరికీ ఉపయోగపడాలి, అందరూ కూడా ఆచరించదగ్గ విషయంగా ఉండాలి, అదేనండి నేను కోరుకునేది. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ అండి.